రమేష్ అనే వ్యక్తి వేధింపులు తట్టుకోలేక గణేష్చారి అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గత మూడేళ్లుగా ఇంటి నిర్మాణం విషయంలో గణేష్చారిని రమేష్ అతని భార్య వేధింపులకు గురి చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారి వేధింపులు తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ రమేష్ ఇంటి ఎదుట కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. కాగా రమేష్ పరారీలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. తగిన న్యాయం చేస్తామని బాధితులకు పోలీసులు హామీ ఇచ్చారు. మొన్న వాళ్ళు వచ్చిన రోజు ఈయన లేకపోతే నెక్స్ట్ డే జిహెచ్ఎంసి ఆఫీస్ కి పోయిండు అని నేను కోర్టులో కూడా సబ్మిట్ చేసిన. ఆ పేపర్ వచ్చినాక మీకు సబ్మిట్ చేస్తా అంటే ఈ రోజే రేపో మా లాయర్ ఇస్తా అన్నాడు. పైసల కోసం సుప్రీంకోర్టును సివిల్ కోర్టులో వేసిండు. పక్కన రమేష్ ఉన్న తారాబాయి టిప్పు వీళ్ళు ముద్దం నరసింహన్న మాట్లాడతాడు నువ్వేం టెన్షన్ పడకని చెప్పిండు మా ఆయన నాకు. ఇప్పటిదాకా ఎవరు వచ్చి మాట్లాడతలేరు. మా ఆయన నాగం దేశపాయలు ఈ పక్కన దానికి ఏమో అయింది అన్నట్టు పోలీసు వాళ్ళు మొన్న జిహెచ్ఎంసి వాళ్ళు అన్నారు వచ్చి మార్కింగ్ పెట్టిపోతామని అన్నారు. కూల కొడదాం పక్కన వాళ్ళని ఖాళీ చేపించమంటే నా పేపర్ వస్తుంది నా పేపర్ వచ్చినాక మాట్లాడదామని అన్నారు. పోలీసు వాళ్ళకు కూడా ఇంత న్యాయం కనబడతలేదా? వానింటి చుట్టూ కాపలా కాస్తా ఉన్నారు. నా మొగడు ఎక్కడన్నా పోనీయా? మీకు ఫ్యామిలీస్ లేరా? ఏ మినిస్టర్లకు ఫ్యామిలీస్ లేరా? నా పిల్లల్ని నన్ను చూస్తే పాపం అనిపిస్తలేదా? ఇంకెన్ని రోజులు